राष्ट्र वैसीपी पार्टी की पतन मोदी टीडीपी बीसी साधिकारत राष्ट्र कन्वीनर नागेश्वरराव यादव कर्नूल नगर में कार्यालय में पश्चिम रायलसीम पट्टभद्रुल एमएलसी एन कूड़ एमएससी टीडीपी घन विजय साधू टीडीपी नायक आयन कल घन सत्कू पूलमाल वेसी संबरा निर्वहितर ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయకత్రం ఎగరవేశారని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎవరూ ఆపలేరని పట్టభద్రులు స్పష్టం చేశారని సంకేతాలు ఇచ్చారని తెలిపారు. तैयार చేశారు. ఒక్కసారి మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా మన అలాగే అధికారుల ద్వారా ఎలక్షన్స్ లో వన్ వే చేసుకోవడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అట్లాగే అన్ని వృత్తుల వాళ్ళని వ్యాపారస్తుల్ని రైతుల్ని అట్లాగే ఉద్యోగస్తుల్ని యువకుల్ని మహిళల్ని అందర్ని మరి ఏ వృత్తి కూడా సరిగ్గా చేసుకోకుండా ఏ పని కూడా సరిగ్గా చేసుకోకుండా మరి రాష్ట్ర పూర్తిగా దాదాపు 20 ఏళ్ళు ఎన్నికి పడేదట్లా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాల వలన మరి ఈరోజు ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి వాళ్ళు 1000 రూపాయలు డబ్బు పంచినప్పటికీ కూడా మరి పట్టభద్రులంతా ఈ రాష్ట్రాన్ని కాపాడగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పతే ఈ రాష్ట్రాన్ని మరి గట్టెక్కించగల పరిస్థితులు లేవు అని డిసైడ్ అయ్యి ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్సీల్ని మరి దాదాపు కొన్ని వేల మెజారిటీస్తో ఇక్కడ రంగుపల్లెడ్డి గారిని కానీ శ్రీకాంత్ గారిని కానీ మరి మూడు అభ్యర్థులు కానీ గెలిపించడం జరిగింది. మరి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మున్సిపల్ ట్యాక్స్ 15% పెంచడం జరిగింది ఈ సంవత్సరానికి. ఏ విధంగా మరి ప్రజలు కడతారనేది కూడా ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్రాన్ని అయితే అప్పుల పాలు చేస్తూ ప్రతి నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు తీసుకుని వచ్చాము. మన బడ్జెట్ చూస్తే ఏ పేదవానికి కూడా మరి ఈరోజు పేదవానికి బడ్జెట్ వలన ఏ మాత్రం న్యాయం చేకూరే పరిస్థితి లేదు. వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టభద్రులు ఎట్లయితే ఆవేశంతో కసితో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఓటేశారు, అలాగే రాష్ట్ర ప్రజలంతా కూడా అదే కసితో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అనే కసితో ఓటు వేయబోతా ఉన్నారు. మరి వైసీపీ పార్టీ మరి పూర్తిగా మరి ఫెయిల్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్లో కానీ పాలన సాధించడంలో కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో కానీ. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.